पद्मिनी पद्महस्ते पद्मालये पद्मधराय दाक्षी विश्वप्रिये विष्णुमनोहरकूले त्वत्पाद पद्मं मयि सन्निधत्स्व यासा पद्मासनस्था विपुलकटचटी पद्मभद्राय दाक्षी गंभीरा वर्तनाभिस्तनभरणमिता शुभ्रवस्त्रोत्तरीया हेमकुम्भैः नित्योऽसा पद्महस्ता मम वसतु गृहे क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासी भूत समस्तदेववनितां लोकैकदीपां पुरां त्रैलोक्यकुटुम्बिनीं वंदे मुकुंद प्रिया श्रीलक्ष्मी वरलक्ष्मी प्रसन्ना मम सर्वदा वरांकुशो पुरुषः आदास्य विश्वोदये पुरुषः पादो पुनः ततो विश्वं यक्रामतो यो अधिपुरुषः सदातो अत्यरिच्यता पश्य दीपं ज्योति परं ब्रह्मा दीपेन साध्यते दीपो उदय दीपं नमोस्तुते साध्यं त्रिवर्ति संगलं दीपं त्रैलोक्यतिमिरापः मागो पुष्पो यस्वरे पुण्डरीकाक्षो सभाग्याभ्यन्तरश्रुतिः पुंडरीकाक्ष 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 केशवाय स्वाहा नारायणाय स्वाहा श्रीधराय नमः श्रीदेवाय नमः पद्मनाभाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः उत्प्रेत्यं पापनाशनं प्राणायाममिदं प्रोक्तं ऋषिभिः परिकल्पितं शुभाभ्यां शुभे योगे ब्रह्मणः द्वितीय परार्धे युगे प्रथम पादे जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे प्रदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमानं श्रीवान् श्रीवतः रुद्रसमाश्रितः मूले तत्रस्थितो ब्रह्मा मध्ये मातृगणा स्पृताः कुक्षोदसागराः सर्वे सप्तद्वीपावसुन्धरा ऋग्वेदो धैर्वेदः सामवेदोऽग्निधर्वणः अङ्गैश्चदहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः अङ्गे च जमुने चैव यस्मिन् सन्निधिं कुरु कावेरे तुङ्गभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथे च विख्याता ध्रुवं पृथिवी ध्रुवं विश्वमिदं जगतो ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयं इहैवैर्हिमां यधिष्ठाः पर्वत इमा विचादलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठाः इह राष्ट्रमुधारय अभिदिष्टपृतन्यतः अधरे संतोषत्रवः इंद्र इव वृत्रः तिष्ठा हवः क्षेत्राणि सन्नः तस्मै देवा अधिप्रमन् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु शुभमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्य फलसिद्धिरस्तु। मे की 31 August की 49 वस्ताई अंत मत 50 अवताई ईयर अभी अच्छी ఈరోజు ఓకేనమ్మా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్లో రవాణా శాఖ మంత్రిగా నన్ను నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకున్నాను। ఈ రోజు ఛార్జ్ తీసుకున్న సందర్భంగా ఈ రోజు ఇప్పుడే పూజ చేసి ఇప్పుడే ఛార్జ్ తీసుకోవడం జరిగింది। ప్రధానంగా ఈ రాష్ట్రంలో దాదాపు 11,271 బస్సెస్ రేట్ నడుస్తూ ఉంటే దాదాపు 998 బస్సుల్ని కొత్తగా హైర్ తీసుకుని తద్వారా ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారి సౌకర్యాలని అదే విధంగా వారి ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని 998 బస్సుల్ని నూతనంగా మేము తీసుకుంటున్నాం। దాని ద్వారా మెరుగైన సౌకర్యాలు ప్రజలకు కల్పించాలన్నదే మా యొక్క ధ్యేయంగా తెలియజేసుకున్నాం। అదేవిధంగా కొత్తగా 100 ఎలక్ట్రిక్ బస్సుల్ని ఇప్పటికే మేము ఆర్టీసీ తరపున ప్రభుత్వం తరపున తీసుకోవడం జరిగింది। ఎలక్ట్రిక్ బస్సులు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమలలో ఏ విధమైనటువంటి పొల్యూషన్ లేకుండా ఆ పవిత్రతను కాపాడాలన్న లక్ష్యంతో ఎలక్ట్రికల్ బస్సులను తీసుకోవడం జరిగింది। దాంట్లో తొలి బస్సు మే 15, యాక్చువల్గా ఏప్రిల్ 30కి రావాల్సినప్పుడు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతుంది। మే 15కి తిరుమలకి ఫస్ట్ బస్సు చేరుకోబోతుంది। గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చేతుల మీదుగా ఆ బస్సుని శ్రీవారి సన్నిధిలో ఉంచడం జరుగుతుంది। ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ఆ డేట్ మీకు అనౌన్స్ చేస్తామని తెలియజేసుకున్నాను। అదేవిధంగా 380 కోట్లతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రోడ్ సేఫ్టీ మెజర్స్ ప్రకారం కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది। పోలీస్ యంత్రాంగం కానీ అదేవిధంగా హెల్త్ కానీ అందరూ కలిసి ఈ రోడ్ సేఫ్టీ మీద కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది। అవన్నీ కూడా తొందరలోనే మొదలుపెట్టి ఈ యొక్క ప్రయాణికుల భద్రత గురించి కానీ వాళ్ళ యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు డీజిల్ ప్రైజ్ పెరగడం వల్ల ఆర్టీసీ యొక్క కష్టాలు మరింత ఎక్కువయ్యాయి। అధికారులతో మాట్లాడి వాళ్ళందరితో కూడా రివ్యూ చేసిన తర్వాత సాధ్యమైనంత మేరకు ఈ యొక్క ఆర్టీసీకి భారం పడకుండా ఏ విధంగా చేసుకోవాలని ఆలోచన తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది। ఈరోజు భారతదేశంలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్య భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్న విధంగా ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి దాదాపు 55,000 కుటుంబాలకి వెలుగులు నింపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు। భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ చర్య తీసుకోలేదు, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే। ఆ విధంగా ఆర్టీసీ కార్మికులను ఆదుకున్నాం, అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల్ని ఈవేళ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాం। ఆర్టీసీని అన్ని రకాలకు కూడా ప్రోత్సహించి దాన్ని లాభాల బాటలో పడిచినాక ఏ విధమైన చర్య తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది। అదే విధంగా మరి ముఖ్యంగా ఈ ఆటోలు గాని ట్రాక్టర్లు గాని ఇటువంటి చిన్న చిన్న స్వయం ఉపాధి కోసం వాళ్ళతో నడుపుతున్నటువంటి సామాన్యులపై ఏ విధమైనటువంటి భారం పడకుండా వాళ్ళందర్నీ కూడా అధికారులతో చెప్పి ఫ్రెండ్లీ పోలీసుగా వాళ్ళందరూ కూడా ఏ విధమైన హార్ష్గా ప్రవర్తించకుండా వాళ్ళందర్నీ కూడా ప్రోత్సాహం జరుగుతుంది। ఎవరికి ఏ విధమైన బలవంత వసూలు కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇవేళ ప్రభుత్వం అదేవిధంగా ఆటో డ్రైవర్లు అందరూ కూడా సహాయ సహకారాలు అందించే విధంగా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది। ఇప్పటికే ఆటో మిత్ర ద్వారా ఓన్గా ఆటోలు ఉండి వాళ్ళందరూ కూడా ఈవేళ సంవత్సరానికి 10,000 రూపాయలు చెప్పిన వాళ్ళందరినీ కూడా మేము ఆదుకుంటున్నాం। అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని మెరుగైన సేవలు చేసి వాళ్ళందరి యొక్క మన్ననలు పొందాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం। ఆటో మిత్రులు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైనటువంటి అభిమానం, అందుకనే వాళ్ళని ఎంతో కొంత ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ఆటో మిత్రాన్ని పథకం ప్రవేశపెట్టి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆటో ఓనర్కి తన స్వయం ఉపాధి కోసం ఆటో నడుపుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటున్నాం। ఆ విధంగా ఈవేళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా తొందరలోనే ఒక రివ్యూ ఏర్పాటు చేసుకుని ఏ ఏ చర్యలు తీసుకోవాలన్నది మాట్లాడి తొందరలోనే మీకు అందరికీ తెలియపరుస్తామని తెలుసుకున్నాం। థ్యాంక్ యూ వెరీ మచ్।